నమస్తే, నా పేరు శ్రీశ్రవణ్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ కు వెళ్ళి ఇప్పటికి 50 రోజులు అవుతుంది. దీని వెనుక ఖచ్చితంగా వ్యవస్థల మేనేజ్మెంట్ ఉన్నది తాజాగా లోకేష్ ఆరోపిస్తున్నారు ములాఖత్ తర్వాత. అసలు నిజంగా వ్యవస్థల్ని మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు రిమాండ్ కి పంపించినటువంటి విషయంలో అనే దాని మీద వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆల్ ఇండియా అడ్వకేట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అలాగే ఏపీ కౌన్సిల్ బార్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం ఉన్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, కొద్దిసేపటి క్రితమే ములాఖాత్ అయిన తర్వాత లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వ్యవస్థలు మేనేజ్మెంట్ చేసి ఒక 50 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు, ఇంకెన్ని రోజులు ఉంచుతారని అడుగుతున్నారు. వ్యవస్థలు మేనేజ్మెంట్ అనేది జరుగుతున్నట్టు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఒకటే, కొన్ని విషయాలు మనం నిష్పక్షపాతంగా చూసినప్పుడు ఈ రెండు పార్టీల వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వీళ్ళని వ్యవస్థలను మేనేజ్ చేశారని చాలాసార్లు విమర్శించారు, వీళ్ళు వాళ్ళ వ్యవస్థలను మేనేజ్ చేశారని విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఒకటి, కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు అంటే మన రాష్ట్రంలో ఒకసారి పరిశీలించినప్పుడు సిఐడి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తైనాతీలుగా తయారైనటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం మనం. వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం కానీ లేదు, నిజంగా నేరం ఎవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాంట్లో రాజకీయాలకు అతీతంగా వాళ్ళు బిహేవ్ చేయటం లేదనేటువంటిది చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అది విపరీతంగా పెరిగిపోయింది. సిఐడిని, పోలీసుల్ని దుర్వినియోగం చేయడంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, పాలక పార్టీ ఛాంపియన్ అయిపోయింది అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు పెట్టదలుచుకుంటారో వాళ్ళు ఇష్టారాజ్యంచినట్టు కేసులు పెడతాం. చిన్న చిన్న నేరాలు అనుకునే వాటికి కూడా తెల్లారిపాటికి ఏంటంటే భయంకరంగా ఏదో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టు చేయటం, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, వాళ్ళ కార్యకర్తల్ని మాత్రం వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి నేరాలు చేసినా కానీ వాళ్ళని బలపరిచేటువంటి అంశాలను కూడా మనం చూసి, ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఒక కార్ డ్రైవర్ను, ఆయన కార్ డ్రైవర్ను హత్య చేసి ఆ డెడ్ బాడీని ఇంటికి పంపిస్తే పోలీసులు బిహేవ్ చేసినటువంటి, ఆ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి తీరు, బిహేవ్ చేసినటువంటి తీరు చూస్తేనే వీళ్ళు తప్పనిసరిగా మేనేజ్ అవుతున్నారు అనేటువంటి పోలీసులకి, సిఐడికి సంబంధించినటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఒకటి, న్యాయస్థానాల్లో కూడా మీరు చూస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు న్యాయస్థానాల్లో చూస్తే ఇంతకుముందు ఏ కేసులో లేని విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో నాట్ బిఫోర్ అనేది నాకు తెలిసినంత వరకు ఈ కేసులో 3 సార్లు చూసాను నేను. అంటే ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టుకి వచ్చినప్పుడు హైకోర్టులో ఒక నాట్ బిఫోర్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో నాట్ బిఫోర్ వచ్చింది, మళ్ళీ నిన్న తాజాగా హైకోర్టు నాట్ బిఫోర్ రావడం జరిగింది. కిరణ్ రెడ్డి గారు నాట్ బిఫోర్ కింద చూశారు. ఏంటి నాట్ బిఫోర్ వెనక ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? నాట్ బిఫోర్ అనే దానికి సంబంధించి వ్యవస్థని మేనేజ్ చేశారు అనుకునే వాదన సరైనది కాదు. ఎందుకంటే నాట్ బిఫోర్ అంటే ఇవ్వదలుచుకోలేదు, ఇచ్చే ఇవ్వదలుచుకుంటే ఇచ్చేయచ్చు కదా, ఆర్డర్ డిస్మిస్ చేయొచ్చు, ఇవ్వో చేయదనుకుంటే అది చేయొచ్చు కదా. నాట్ బిఫోర్ అనేది ఇటువంటి విమర్శలకి దూరంగా ఉండటం కోసమే అనేటువంటిది ఒకటి. సుప్రీంకోర్టులో మనం జస్టిస్ భట్టి గారిని తీసుకుందాం, ఆయన తెలుగు వ్యక్తి, అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యక్తి కాబట్టి ఏమిటన్నట్లయితే ఏది వచ్చినా సరే సమస్య ఏది, ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉందంటే ఏ న్యాయ వ్యవస్థ పరిస్థితి, న్యాయమూర్తుల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిట్లు తినాలా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో తిట్లు తినాలా అనేటువంటి పరిస్థితికి జారిపోయాం. గతంలో అమరావతి తీర్పులు వచ్చినప్పుడు ఏమిటన్నట్లయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు విపరీతంగా న్యాయమూర్తులను తిట్టడం, వీళ్ళు పచ్చ చొక్కాలు వేసారనేటువంటి ఘటనలతో దూరం వెళ్ళారు. ఇప్పటి కూడా చూసినప్పుడు మనం విజయవాడ ఏసీబీ కోర్టులో అనేక మంది స్క్రోల్ చేయటం, జడ్జిని ఈమె జగన్ గారితో దిగిన ఫోటోలను ఎవరయో పెట్టి కూడా ప్రచారం చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసి, ఆమె ఫోటో కాదు అది, అసలు ఎవరితోనో దిగితే ఈమె ఈ న్యాయమూర్తి, ఈమె జగన్ గారితో ఫోటో దిగింది అనేటువంటి చెప్పారు. కానీ ఒక న్యాయవాదులుగా కానీ ఈ అబ్జర్వ్ చేసే వాళ్ళు చూసినప్పుడు నాట్ బిఫోర్ మీ అనే దానికి ఏంటంటే ఇటువంటి విమర్శలకు లోను కాకుండా ఉండటం కోసమే అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. లేదు వాళ్ళు నిజంగా ప్రభావితులే ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు కామ్గా ఉండి ఒక తీర్పు చెప్పేయచ్చు కదా, కానీ దానికి దూరంగా ఉన్నారంటేనే వీళ్ళు ఇష్టపట్టలే తీర్పు చెప్పడానికి, దాన్ని డిలే చేస్తున్నారు అనేటువంటి యాంగిల్ మనం చూడకూడదు. డిలే ఎందుకు అవుతాం అంటే జడ్జిలు ప్రెషర్ గురవుతున్నారు అనుకోవచ్చా అని అనుకుంటానికి కూడా లేదండి. అంతే, జడ్జెస్ ఏంది అంత ప్రెజర్కి గురైతే అదే వాళ్ళు చేయటం అనేటువంటిది అది కష్టం. వాళ్ళు ఏంటంటే ఒక కేసు, ఏ కేసులైనా మేము ప్రెజర్కి గురవుతాం అనే పరిస్థితి ఉండి మేము ఈల్డ్ అయిపోతాం అనేవాళ్ళు న్యాయమూర్తులుగా అంత బలహీనంగా ఉంటారని నేనైతే, నేను ఎక్స్పీరియన్స్ అనుకోలేదు. తీర్పు చెప్పగలిగే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా, కానీ ఏదో ఒక న్యాయమూర్తి ఎక్కడో చెప్పాల్సి వస్తుంది కదా. కానీ ఈ కేసుకు మనం చూసుకుందాం, మనం ఎందుకు ఆ ప్రజలు అటువంటి న్యాయ వ్యవస్థ మీద కూడా కొన్ని అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేటువంటిది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసులో తీసుకున్నట్లయితే
ఎనిమిది మందికి యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చినాయి, ఏడుగురు రెగ్యులర్ బెయిల్స్ వచ్చినాయి. రెగ్యులర్ బెయిల్స్ వచ్చిన వాళ్ళు అంతా ఏంటంటే దాదాపుగా మ్యాక్సిమం 32 రోజుల వరకే జైల్లో ఉన్నారు. ఈయనకు వచ్చేసరికి దాదాపు 50 రోజులు అయిపోయింది జైలుకి వెళ్ళి. ఇప్పటికీ ఇంకొక 1 వారం రోజుల వరకు ఎప్పుడవుతుంది ఏమిటో అనేటువంటిది కొన్ని అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి మనకి. ఇది దీని జరిగినటువంటి కారణాలు ఏమిటని మనం ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే ఇండివిజువల్ కేసెస్ కానీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద మిగతా కేసుల్లో పీటీ వారెంట్స్ ఇష్యూ చేయమని వాళ్ళు అడగటం, రిమాండ్ కస్టడీకి అడగటం, ఈ ఏసీబీ కోర్టులోనే డిలే అయినటువంటి పరిస్థితి మనం గమనించాం. సాధారణంగా ఏంటంటే బెయిల్ ఆర్గ్యుమెంట్ ఎన్ని రోజులు ఎంతసేపు జరుగుతుందంటే గంట 2 గంటలు జరుగుతుంది, లేదు కస్టడీ పిటిషన్ గురించి గంట 2 గంటలు మ్యాక్సిమం జరుగుతుంది. చాలా సందర్భాల్లో 10 నిమిషాలు అరగంట ముగిస్తూ ఉంటాం. కానీ దీంట్లో రోజుల తరబడి వాదనలు జరిగినటువంటి పరిస్థితి మనం గమనించాం. కస్టడీ పిటిషన్ ఇవ్వడానికి లేదని దాదాపు 13 ఆయన రిమాండ్కి వెళ్ళిన 13వ రోజు ఎప్పుడు తీర్పు వచ్చింది 2 రోజులు ఇచ్చారు. తర్వాత కస్టడీ ఎక్స్టెన్షను, అప్పుడు బెయిల్ దాఖలు చేసి బెయిల్ పిటిషను, బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో అంటే ఏసీబీ కోర్టులో డిస్మిస్ అయ్యే నాటికే 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిన తర్వాత మనం హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ దసరా సెలవులు 1 వారం 10 రోజులు రావడంతో ఆ 10 రోజులు యాడ్ అవ్వటం కూడా జరిగింది. న్యాయవాదులుగా మేము ఏం చేయాలన్నట్లయితే ప్రాసిక్యూషన్ అనేటువంటిది వాళ్ళు డిలే చేయడానికి ఎక్కువ రోజులు జైల్లో ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ న్యాయవాదులు ఎవరైతే డిఫెన్స్ న్యాయవాదులు ఉండేటువంటి వాళ్ళు వాటిని రెసిస్ట్ చేయాలి. అది త్వరగా ఏదో ఒకటి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి, ఈ కోర్టు కాబట్టి పై కోర్టుకి వెళ్తాం మనం, ఇక్కడ ఎవరని మనం ఎక్కువ రోజులు కూర్చోబెట్టలేం కదా. రెసిస్ట్ చేసి త్వరగా చేయించడంలో కొంత విఫలమయ్యారామని నా వ్యక్తిగత అభిప్రాయం. ట్రయల్ కోర్టులోనే 30 రోజులు ఎందుకు, అదే 20 రోజులకి ఏదో కొలిక్కి వచ్చింది అనుకోండి, హైకోర్టులో దాఖలు చేసి ఉంటే వెకేషన్ ముందే ఒక తీర్పు వచ్చేయడానికి ఒక అవకాశం ఉండేది కదా. అందుకని ఈ రోజుల తరబడి వాదనలు అనేటువంటివే టూ మచ్ ఏమో అని అనిపిస్తా ఉన్నది నాకు. బెయిల్కి ఏంటంటే బెయిల్ హైకోర్టుకి వచ్చినప్పుడు, ఈ కేసు హైకోర్టుకి వచ్చినప్పుడు దాదాపు 2000 పేజీలకు పైగా వాళ్ళు డాక్యుమెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ దీంట్లో భాగమేనా, డిలే చేసే దాంట్లో భాగమేనా? డెఫినెట్ గా ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళు డిలే చేయడం కోసం దీని ఏదో మహత్తరమైనటువంటి బెయిల్కి ఉన్నటువంటి పారామీటర్స్ ఏమిటి? అసలు బెయిల్ అనేది వేరు, ట్రయల్ అనేటువంటిది వేరు. బెయిల్కి ఉన్నటువంటి పారామీటర్స్ ఈ కేసులో కనుక తీసుకుంటే ఆల్రెడీ 8 మంది యాంటిసిపేటరీ బెయిల్, 7 మంది రెగ్యులర్ బెయిల్, 15 మంది బయట ఉన్నారు. మీరు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఈయన ఒక్కళ్ళని అరెస్ట్ చేశారు, ఈయన్నే ఇంతకాలం కొనసాగించడానికి అనేదానికి చూసినప్పుడు ఏంటంటే ఈయన పాత్ర తీవ్రంగా ఉన్నది అనే దానికి చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికీ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎంత వచ్చింది అనేది అది మాత్రం చెప్పరు. కానీ 13 చోట్ల సంతకాలు పెట్టారు. ఒకవేళ నిజంగా అవినీతి చేస్తే ఒక సంతకం చాలు, 13 అవసరం లేదు. అవినీతి లేనప్పుడు 100 సంతకాలు పెట్టినా అది కాదు కదా, సంతకాలు నెంబర్ బట్టి ఉండదు. ఇటువంటి అన్ని తీసుకొచ్చి ఏంటంటే దీన్ని పెద్ద కేసులా, తీవ్రమైనటువంటి కేసులాగా ఏంటంటే కాలయాపన చేయడానికి, రోజుల తరబడి వాదనలు చేయడానికి అనేటువంటి ఒక ప్రయత్నం. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం, రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండటం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం చూడాల్సిన బెయిల్ పారామీటర్స్ ఏంటి ఈ కేసులను చూసుకున్నప్పుడు, మిగతా ఎవరిని యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా రెగ్యులర్ బెయిల్ ఇచ్చినా వాటిని రద్దు చేయమని ప్రభుత్వం కానీ సిఐడి కానీ ఇంతవరకు ఒక్కళ్ళని అడగలేదు, వాటిని ఒప్పేసుకున్నారు. రెండు, ఈయన వయసు రీత్యా కానీ లేదు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు లేదా సాక్ష్యాలని ఏంటంటే దొరకకుండా చేస్తారు అనుకునే దానికి ఈయన చేతిలో ఏమీ లేదు కదా. సాక్షులందరూ పబ్లిక్ సర్వెంట్స్ అయి ఉంటారు. డాక్యుమెంట్స్ అన్నీ డాక్యుమెంట్ రూపేణా, మినిట్స్ రూపేణా అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు అటువంటి విమర్శ, ఈయన సాక్షుల్ని ప్రభావితం చేస్తారు లేకపోతే సాక్షులను సాక్ష్యాన్ని నాశనం చేస్తారు అనే దానికి అవకాశం లేదు. పోనీ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు, విచారణకు అందుబాటులో ఉండరు అనటానికేమో అటువంటి విమర్శ చేయడానికి లేదు. ఆయన ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వడంలో ఏమాత్రం ఇదే ఈ రోజు ఉన్నటువంటి పారామీటర్స్ కూడా ఏంటంటే బెయిల్ ఇచ్చేదానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీన్ని కాలయాపన చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిఫెన్స్ కూడా మరింత కరుగ్గా ఉండి ఆ కాలయాపన తగ్గించి ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉందండి. సరే, ఎన్ని రోజులు మాక్సిమం దీని పీరియడ్ ఉంటుందా? ఇప్పుడు ఎన్ని రోజులు ఇలా డ్రాగ్ అని చేస్తారు బెయిల్? మామూలుగా అయితే ఇప్పుడు అంటే దాని మా సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ కనుక ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే 409 స్పెషల్ యాక్ట్ ఉన్నది కాబట్టి 90 రోజుల లోపల ఛార్జ్షీట్ దాఖలు చేయాలండి. 90 రోజుల లోపల కనుక ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ అంటాం దాన్ని, యాజ్ ఆఫ్ రైట్ ఎవరు వద్దన్నా కాదన్నా బెయిల్ వచ్చి తీరుతుంది 90 రోజులకి. కానీ దీంట్లో 90 రోజులు ఉండాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే వీళ్ళు ఛార్జ్షీట్ వీళ్ళు పూర్తి చేసి 90 ఛార్జ్షీట్ పెడతారనేటువంటి నమ్మకం మనకు లేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే
కనెక్ట్ చేయడానికి చెప్తున్నారు, కానీ ఏదో గాయల్ కబుర్లు కనెక్ట్ చేయడంలో డబ్బు ఇక్కడ చేరింది అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని ఇంతవరకు కనెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకి ఎక్కడా కనపట్టాల. అది కనపడకుండా ఈలోపే ఛార్జ్షీట్ పెడతారని నేను అనుకోను. ఇది 90 రోజుల లోపల ఛార్జ్షీట్ పెట్టలేరు, కానీ 90 రోజులు కూడా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అంతకాలం జైల్లో పెట్టడం అనేటువంటిది కూడా సరైనది కాదు. ఇప్పటికే ఈయనకి బెయిల్ ఇవ్వడానికి పరిస్థితులు పరిపక్వంగా ఉన్నాయి, బెయిల్ ఇవ్వద్దు అనే దానికి ఉన్నటువంటి రీజన్స్ దాదాపుగా లేవు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో సార్, కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా న్యాయ వ్యవస్థ మీద రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి ఉంది అనేది ఒకటి, రెండు మానిపులేట్ చేశారు వ్యవస్థలు అనేది చాలా క్లియర్ గా కొన్ని ఆధారాలతో సహా లోకేష్ చెప్తూ ఉన్నారు. దానికి ఆధారాలు కొన్ని ఏం చెప్తున్నారంటే వ్యవస్థలు మానిపులేట్ చేశారు అనే దానికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఆ మర్డర్ కేసులో ఉన్న అవినాష్ బయట తిరుగుతున్నారు అనేది, అలాగే 10 సంవత్సరాల పాటు బెయిల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెయిల్ మీద కొనసాగుతున్నారు. వ్యవస్థలు మేనేజ్ చేయకపోతే ఈ విధంగా ఎలా జరుగుతుంది న్యాయ వ్యవస్థలో నేను అడుగుతున్నాను, దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు, ఛార్జ్షీట్ పెట్టారు, బయటకు వచ్చారు, ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి కూడా రఘురామ కృష్ణరాజు గారు కొన్ని పిటిషన్లు పెట్టడం, అవి ఒప్పుకోకపోవడం జరిగింది. అది న్యాయ వ్యవస్థలో ఏంటంటే ఎప్పుడు బెయిల్ రద్దు చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ కనుక ఉండి దాన్ని కనుక ఇచ్చేయగలిగితే వ్యవస్థలు న్యాయ వ్యవస్థ కంటే కూడా సిబిఐ దాంట్లో నిజంగా సిబిఐగా వాళ్ళుగా రద్దు చేయమని చెప్పి అప్పుడు అడగల, కానీ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ సిబిఐ అడిగి ఉండాల్సింది, వాళ్ళు అడగలేదు. వ్యక్తిగత థర్డ్ పార్టీస్ అడిగినప్పుడు ఏమిటి అనేటువంటి అడిగే హక్కు ఉన్నది, కానీ దీంట్లో చేయొచ్చా లేదా అనేటువంటిది ఒక తీర్పు చెప్పడం జరిగింది. అట వివేకానంద రెడ్డి గారి కేసు తీసుకుందాం. వివేకానంద రెడ్డి గారి కేసులో డెఫినెట్గా న్యాయ వ్యవస్థ కంటే కూడా సిబిఐ అరెస్ట్ చేసేటువంటి అధికారం వాళ్ళకి ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాలయాపన చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సుప్రీంకోర్టులో అడిగారు ఒకసారి యాంటిసిపేటెడ్ బెయిల్ ఒక రోజు ఎక్స్టెండ్ చేయమని కూడా మేము చేయలేము అన్నారు, తర్వాత కిందకు వచ్చారు, తెలంగాణ హైకోర్టు ఇచ్చారు, అది ఛాలెంజ్ చేసి ఉంది, అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నదండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఈయన మీద ఉన్నటువంటి అభియోగం ఛార్జ్షీట్లోనే రాశారు. ఈయన రక్తాన్ని తోల్చడం ఈయన పాత్ర, గాయాల కట్లు కట్టడం ఈయన పాత్ర, ఇది హత్య కాదు ఇది న్యాచురల్ డెత్ అని ప్రచారం చేయడంలో తండ్రి కొడుకుల పాత్ర, ఇద్దరిది ఆ ఛార్జ్షీట్లో రాశారు. కానీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది ఎంతకాలం, అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకంటే చూస్తే దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, డెఫినెట్ సిబిఐని కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయకుండా ఛార్జ్షీట్లో రాసి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఈ కేసులో ఇంకోటి కూడా సార్, సుప్రీంకోర్టు కొన్ని డెడ్ లైన్ పెట్టింది, ఇదిగో ఈ డేట్ లోపల మీరు దీని విచారణ ముగించాలని చెప్పి ఒక కమిటీని కూడా వేసింది, విచారణ అధికారుల కమిటీని కూడా వేసింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కూడా కాదని ఈ వివేకానంద రెడ్డి కేసు కొనసాగుతుందని అంటే మరి అది లోకేష్ అన్నట్టు వ్యవస్థల మేనేజ్మెంట్ కదా, న్యాయ వ్యవస్థ సంబంధించి డైరెక్షన్ కనుక ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలంటే దాని మీద కంటెంప్ట్ మూవ్ చేయాలి తప్పితే, లేదు న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చినప్పుడు ఇది ఉన్నప్పుడు డెఫినెట్గా కంటెంప్ట్ కింద అవుతుంది, లేదు వీళ్ళు టైం ఎక్స్టెన్షన్ టైం పెడితే ఇస్తారు. సాధారణంగా ఇన్వెస్టిగేషన్ చేయటం అనేటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యొక్క హక్కు, న్యాయస్థానాలు దాదాపుగా ఏలు పెట్టడానికి ప్రయత్నం చేయవు. ఇటువంటి డైరెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే టైం మాకు ఫలానా రీజన్ మేము ఇంత ఇన్వెస్టిగేషన్ చేయలేకపోవడానికి కారణం ఇదని చెప్పి చెప్తారు తప్పితే, దాని మీద కనుక వాళ్ళు దాన్ని కంప్లై చేయకుండా లేదు టైం ఎక్స్టెన్షన్ పిటిషన్ పెట్టకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, దాని మీద చర్యలు తీసుకోవచ్చండి. దాని గురించి న్యాయ వ్యవస్థను కూడా లేదు మేనేజ్ చేశారు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఎందుకంటే జనరల్గా రాజకీయ పార్టీలు ఏమవుతుంది, డెఫినెట్గా ఇప్పుడు అమరావతి తీర్పులు వచ్చినప్పుడు ఇదే విమర్శ వచ్చింది కదా, ఇక్కడ ఉన్న పచ్చ చొక్కాలు వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది సిబిఐ కేసులు పెట్టింది ఇవన్నీ ఉన్నాయి, కానీ మనం కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం. న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెటీరియల్ లేదు, ఈయన అక్రమంగా అరెస్ట్ చేశారు అని మనం చెప్పవచ్చు, కానీ న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి అటువంటి స్టేట్మెంట్ ఈ స్టేజ్లో ఇవ్వగలుగుతుందా? ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా చేయలేదు, కానీ న్యాయ వ్యవస్థ కూడా చాలా పరిమితులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాటిని కూడా న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారంటే నిన్నటిదాకా మీ మీద ఉన్న విమర్శ కూడా అదే కదా, మీరు మేనేజ్ చేశారన్నప్పుడు ఇద్దరూ కలిసి ఒకటి ఏకాభిప్రాయం ఏంటంటే న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి అదేంటంటే అది సరైనటువంటి భావనగా నేను అనుకోవట్లేదు.